మిత్రులందరికీ జైభీం. నేను మీ యాంకర్ ఆగమల్లన్న. ఇవాళ హుజూర్నగర్ నియోజకవర్గంలో మన తీన్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముచ్చట మనందరికీ ఎరకైందే. మనందరం ఒక చిన్న ముచ్చట యాద పెట్టుకోవాలి. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు. అటువంటి జనరేషన్ల ఇవాళ మన పేదల కష్టాలు తెలుసుకొని, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల బాధలు తెలుసుకొని నేను మీకు అండగా ఉంటా. ఒక్కసారి నన్ను నమ్మి నాకు అవకాశం ఇవ్వండి, నేను మీ కష్టాలు తీరుస్తా అని చెప్పేసి మన బాధలు తెలుసుకొని మన ముందుకొచ్చిన తీన్మార్ మల్లన్నకి మనందరం ఇవాళ మద్దతు ఇవ్వాల్సిన సమయం ఏర్పడ్డది. ఫ్రెండ్స్, మిత్రులారా, మీరందరూ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రజలందరూ మనం ఇన్ని ఏళ్ళు పడ్డ కష్టాలు ఒక్కసారి మీరు యాద పెట్టుకోవాలి. 70 ఏళ్ళ మన రాష్ట్ర చరిత్రల స్వతంత్రం వచ్చిందా మనకి? ఏనాడన్నా మనం సుఖంగా బతికినామా? ప్రతి ఒక్కసారి మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇవాళ ఏర్పడ్డది. మన తెలంగాణ రాష్ట్రంలో హుజూర్నగర్ గడ్డ మీద ఈ వెలమ రెడ్డి దొరల గడిల పాలన అంతం కావాలన్నా, బహుజన రాజ్యం సిద్ధించాలన్నా ఇవాళ తీన్మార్ మల్లలని మనం అసెంబ్లీకి పంపాల్సిన సందర్భం ఏర్పడ్డది. ఇవాళ 4 గోడల మధ్యలో ఉంటేనే కొన్ని లక్షల కోట్ల కుంభకోణాలు మన మల్లన్న బయట పెట్టిండు. అట్లాంటిది ఒక్కసారి మనం అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపితే మన రాష్ట్ర భవిష్యత్తే మారుస్తాడు. హుజూర్నగర్ల కష్టం అనే పదానికే మనకి ఇంకా అవకాశం లేకుండా పోతుంది. మనందరం ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే 500 రూపాయలకో 1000 రూపాయలకో బీరుకో బిర్యానికో చాలామంది తెలవక ఓటు నమ్ముకుంటున్నారు. ఓటు అనేది మన 5 ఏళ్ల భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఒక్కసారి మనం ఓటేస్తే మన 5 ఏళ్ల భవిష్యత్తు మనం నిర్ణయించుకోవచ్చు. అంటే మన 5 ఏళ్ల జీవితాన్ని మనం 500 రూపాయలకో 1000 రూపాయలకో బీరుకో బిర్యానికో అమ్ముకుంటామా? ఒక్కసారి మనందరం ఆలోచించాలి. అలా మీ అమూల్యమైన ఓటు అగ్గిపెట్ట గుర్తుకేసి తీన్మార్ మల్లనని మీరందరూ కలిసి, మనందరం కలిసి, మా యాంకర్సే కాదు, యువతే కాదు, నాటి ఉద్యమకారులు, నేటి విద్యావంతులు, ప్రతి ఒక్కరూ అందరూ కలిసి తీన్మార్ మల్లని అసెంబ్లీకి పంపించి ఇవాళ మన కష్టాలని తీర్చుకుంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి మన విలువైన ఓటు ఎవరికి అమ్ముకోవద్దు, ఎవరికి అనవసరంగా ఓటు వేసి మళ్ళీ మనం అదే దొరల చేతిలో మనం బానిసలుగా మారొద్దు. మన బహుజన రాజ్యం సిద్ధించుకోవాలా, మన పేదల కష్టాలన్నీ మారాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీ ఓటు అగ్గిపెట్ట గుర్తుకు వేసి మన తీన్మార్ మల్లలని, మన భవిష్యత్తు మార్చడానికి వచ్చిన మన తీన్మార్ మల్లలని అసెంబ్లీకి పంపుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ధన్యవాదాలు అందరికీ.